ప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఆటవిక పరిపాలనగా మారుతున్నందుకు బాధపడతాము. వీరి యొక్క అరాచక పాలనకు పరాకాష్ట కోర్టులో ఒక కేసులో ఉన్న సాక్ష్యాధారాలు దొంగతనం కుక్క తరుముకొచ్చిందట, లోపలికి పరిగెత్తారట, పరిగెడితే అక్కడ కనపడ్డాయట. ఇటువంటి కథలనే కాలం వచ్చింది భారతదేశంలో. దీన్ని ఖండిస్తా ఉన్నాం. ఇదొక్క సంఘటన చాలు, ఎంత దుర్మార్గంగా రాష్ట్ర రాజకీయాలు రాష్ట్ర రాజకీయ అధికారం చలామణి అవుతా ఉందో చెప్పడానికి. ఎట్లా తెలుస్తాయో నాకు అర్థం కాదు. అక్కడే ఆ డ్రాయర్లోనే అదేదో ఓపెన్ చేస్తే అక్కడే ఇవన్నీ. ఇంకా ప్రజలు నిజం తెలుసుకోవాలనుకుంటా ఉన్నారు. ఇంతకంటే ఇంకా దుర్మార్గమైంది భారత ప్రజాస్వామ్యంలో కష్టంగా ఉంటుంది. ఎక్కడో బహుశా బీహార్ గిహార్లో చూస్తలేదు. ఇప్పటికీ బాగా గుర్తుంది చంద్రబాబు గారు ఆఫీస్ పైన దాడి చేసినప్పుడు, మేము కొడతాం మా వాళ్ళు కొడతారు అని చెప్పిన మాటలు ఇప్పుడు నాకు గుర్తున్నాయి. ఎవరైనా ఎక్కువ మాట్లాడితే మేము కొడతాం. ఈ కొట్టడం అనే సిద్ధాంతం నుంచే రాష్ట్ర పరిపాలన సాగుతుందని చెప్పడానికి నేను సిద్ధపడతా ఉన్నా. నోట్లోంచి వచ్చే మాటకి చేసే చేతకి ఆచరించడానికి సంబంధం లేని రాష్ట్ర అధికార పార్టీ. ఇక్కడ దళితుల పైన దాడి జరిగితే ఒక్క చర్య కూడా తీసుకోవడం, కేసులు నమోదు కావడం, సాక్షాత్తు భారత రాష్ట్రపతి ఒక కేసుకి రికమెండేషన్ చేస్తే న్యాయం చేయమని ఇంతవరకు ఆఖరికి ఆ కేసు అధోగతిలో తప్పేసిన సంగతి గుర్తు చేస్తా ఉన్న గమనాన్ని తీసుకొస్తున్నాను. తెలియదని కాదు. హోంమంత్రుల్ని ఎస్సీలు చేస్తారు. పోయిన హోంమంత్రి ఏం చేసింది లేదు, వచ్చే హోంమంత్రి ఏం చేస్తుందో అంతకన్నా అది వెళ్ళడం లేదు. నాకు పేరుకు నామకే వాస్తే మంత్రులు ఉంటారు ఆయన దగ్గర. అతనే స్వయం నిర్ణయాధికారి. సంతోషం, అతని తర్వాత ప్రజల డబ్బుల్ని అప్పనంగా తింటున్నా ఈ సలహాదారులు. ఇది పరిపాలన. ఈ మంత్రులందరూ చేతులు కట్టుకునే వాళ్ళు ఒక్కరు, కాళ్ళు మొక్కే వాళ్ళు ఒక్కరు, ఇంకా ఎక్కువైతే ముక్కులు మూసుకుని ఆ యామాలు చేసే వాళ్ళు ఇంకొకరు. ఈ రాష్ట్రం అప్పుల కుప్పలో మునిగిపోవడమే కాకుండా దివాలా తీసిన రాష్ట్రంగా ఎంతో కాలం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ సంవత్సరానికి 84,334 కోట్ల మనకు పర్మిషన్ ఉంది అప్పు తెచ్చుకున్న అప్పు తెచ్చుకున్నాయి. దాంట్లో ఇప్పటికే పాపం విత్రణశీలి 82,096 దాదాపు అయిపోయి వచ్చింది. ఇంకా 2,000 2,000 ఎంతో మిగిలింది. ఆ తర్వాత విజయవాడ రోడ్లు అమ్మిన పెద్ద ఆశ్చర్యం. అంబేద్కర్ బొమ్మ పెట్టలేంలే, అదేదో స్థలం కూడా అమ్ముదామనుకున్నా పెద్ద ఆశ్చర్యం. అమ్మకాలు కొనుగోలు లేవుండవు ఇక్కడ, అమ్మకాలు అప్పగింతలు. ఈ కార్యక్రమాన్ని చేసే ప్రభుత్వాన్ని చూడబోతా ఉన్నాం. బుగ్గన గారి పాపం, ఎందుకంటే అప్పులు తెచ్చేది ఒక ఎక్స్పర్ట్, హీఈస్ ఎక్స్పర్ట్ ఇన్ ఇక్కడ డబ్బులు తీసుకోవడం, అప్పులు తీసుకోవడం. అంటే ఎటువంటి బేషప్ లేకుండా అప్పులు అడుగుకోవడం అది గొప్పవాడు. ఈ రాష్ట్రం 5వ స్థానాన్ని చేరుకుంది. బీదవాళ్ళంటే ఒప్పుకోండి, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు
లక్షా ముప్పై ఐదు లక్షా యాభై వేల కోట్ల బడ్జెట్ పెద్ద బడ్జెట్ గా చెప్పబడేది. అప్పుడు ప్రతిపక్షాలకి డబ్బులు ఎక్కడ వస్తాయి అడిగేవాళ్ళు. ఆదాయం పెంచాం డబ్బులు వస్తాయని చెప్పి 1:17, 1:4 సబ్జెక్టివ్ కరెక్షన్ అప్పులు ఆస్తుల లెక్కలో ఉన్న అప్పులే తక్కువ ఉన్న కాలంలో ఆ మాట చెప్పేవాళ్ళు. ఇప్పుడు 2 లక్షల కోట్లకి దాదాపు బడ్జెట్ పెడతా ఉన్నారు ఈ సగం రాష్ట్రానికి. షావుకార్ల కింద లెక్క 70,000 కోట్లకు అప్పుల లెక్క చెప్పకపోయినా మనల్ని నమ్మని చెప్పే దుర్మార్గమైన మంత్రివర్గాన్ని ముఖ్యమంత్రిని చూస్తా ఉన్నాం ఇక్కడ. సంక్షేమ పథకాలు హక్కు భారత రాజ్యాంగం గ్యాప్ ఫిలప్ చేయడం కోసం ఒకరి పైకి రావడం కోసం కల్పించిన ఒక హక్కు లాంటి వ్యవహారం. దాన్ని అడుక్కునే పథకాలుగా మార్చేసిన జగన్మోహన్ రెడ్డి అడుగుతా ఉంటాం నీ దగ్గరకి ఎక్కడ డబ్బులు ఉన్నాయి, ఇప్పటికే ఈ రాష్ట్రాన్ని మొత్తం దివాలా తీయించావు, రేపటి జీతాలు పెన్షన్లు ఏం చేస్తాం. ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. మనం చూసాం మీ యొక్క మంత్రివర్గ కూర్పును చూసాం. మంత్రివర్గ కూర్పు మీ ఇష్టమే, మాకేం ఇబ్బంది లేదు. కానీ ఆ మంత్రులు మీరు కూర్చున్న తర్వాత మా మంత్రులు అవుతారు, ఈ రాష్ట్ర మంత్రులు అవుతారు. ఈ రాష్ట్రానికి పనికొచ్చే వాళ్ళని మంత్రులుగా చేయాల్సిన బాధ్యత ఉంది. పాత్రికేయ మిత్రులు ఇంటి స్థలాల గురించి మాట్లాడితే ఆ మంత్రి పౌర సంబంధాల సమాచార శాఖ మంత్రి మీరు నామాద్రే పరిచయం చేయండి మీకు స్థలాలు వస్తాయని చెప్పి ఒక అసహ్యమైన కాలాన్ని చూస్తూ ఉన్నాం. బహుశా గుర్తు తెచ్చుకునే చెప్పిన తర్వాత భజన చేయాలి. ఎవరైనా సరే ఏమైనా కావాల్సి వస్తే భజన చేయాలి, ఆరాధించాలి, ఆయన భజన మించి ఆరాధించాలి. ఒక ఆయన అంతా ముఖ్యమంత్రి చేశాడు కదా, ఇంకా నేనెందుకు అనుకుంటా, ఇంకా నేను ఏం చేస్తాను ఒక ఆయన. ఇట్లా కాలాన్ని చూశాను కనుక మంత్రివర్గ కూర్పు వాయనిష్టమైనప్పటికీ కూడా అతని ప్రయోజనాలని కాపాడే వాళ్ళనే పెట్టుకున్నందుకు మాకేం ఇబ్బంది లేదు. కానీ ప్రజల ప్రయోజనాలు కూడా కాపాడే వాళ్ళు పెట్టుకుంటే మంచిది, దుర్మార్గం. ఒక్క మాట మాట్లాడి ముఖ్యమంత్రి ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులకు గురైతే నష్టపోయే జాబితాలో ఈ సోషల్ సిస్టంలో లేక ఇబ్బంది పడే సిస్టంలో కింది నుంచే ఉంటుంది. మీరు చెప్పే సోకాల్డ్ కింది నుంచే ఉంటుంది. 100 రూపాయల కందిపప్పు అయితే అదానీను అంబానీను లేకపోతే ఆ సిండికేట్ అదేంది సింగపూర్ రెండేదో పేపర్లో చూసిన సింగపూర్ భూములు అమ్ముకుంటున్నాను వాళ్ళు ఇబ్బంది పడదు. ఫస్ట్ ఇబ్బంది పడేది కింది మధ్యతరగతి వాళ్ళు ఇబ్బంది పడటం మొదలు పెడతారు. కూలికి పోయే వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడతారు. ఆ కూలికి పోయే వాళ్ళు ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ భారతదేశంలో. అది మీకు సంబంధం లేని వ్యవహారం కాబట్టి, మీ ఒంటికి పట్టని విషయం కాబట్టి మీరు దాని గురించి పట్టించుకోరు. కరెంట్ రేట్లు పెంచుతారు. ఇప్పటికి కూడా నేను ధైర్యంగా చెప్పగలను 95% ఎస్సీ లైన్లలో ఉండే అవకాశం లేదు. ఎస్సీలు బీసీ లైన్లలో 20% ఉండం. ఉద్యోగస్తులు పెట్టుకుని ఉంటారు బహుశా అక్కడక్కడ. వాళ్ళు కూడా కరెంటు వాడుకోలేనంత దుర్మార్గమైన కరెంట్ ధరలు పెంచిన ముఖ్యమంత్రి నువ్వు ఎవరి కోసం పరిపాలన సాగిస్తున్నావో చెప్పాలి. వెంటనే నిన్న ఆయన చూశాను, ఆ ఎస్పీ గారు పాపం ముందుకు వచ్చి విపరీతంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. ఎస్పీ గారు అడుగుతా ఉన్నా, అంత అర్జెంట్ సేవ వచ్చింది నీకు, దళితుల పిల్లలు గుండు కొడితే పట్టించుకునే వాళ్ళు లేరు, మాట్లాడే వాళ్ళు లేరు. ఒక దళిత డాక్టర్ని చివరికి పిచ్చివాని కలిసి చావుకు తక్కువ చీర వ్యక్తి పట్టించుకున్న వాళ్ళు లేరు. మాస్క్ తీసుకోలేదని కొట్టి చంపబడితే కూడా పట్టించుకొని మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు. ట్రాక్టర్తో అప్పు తీర్చలేదని ట్రాక్టర్తో ఎక్కిస్తే పట్టించుకున్న వాళ్ళు లేరు. కానీ కనుక ఇటువంటి దుర్మార్గమైన కాలంలో కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం యొక్క అసలు స్వరూపాన్ని బయటపెట్టడానికి కార్యక్రమాలు చేపట్టింది. వినయన్న
आलोचन कांग्रेस पार्टी एससी बीसी मैनारिटी अलग अन्नी कुला पेद हकल का वाल भविष्य भद्रपरचे राहुल गांधी गारी नायकत्व में कांग्रेस पार्टी पनचे इवन राज्य रक्षण आधार पर राज लड़े वील प्रयोजना राज आदेश प्राथमिक सूत्र लड़े एससी बीसी मैनारटी अन्नी कुला पेद एससी रक्षण लभ राज व्यतिरेक आलोचे भारतीय जनता पार्टी आरएसएस దానికి నిరంతరం తలవూపే జగన్ మోహన్ రెడ్డి వీరిద్దరి యొక్క ఆలోచన ఈ వర్గాలను నాశనం చేయడం తప్ప ఇంకొకటి కాదన్నది గుర్తు చేస్తూ రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందామని నినాదంతో రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవాన్ని 20వ తారీఖున 2-3 గంటల మధ్యలో कार्यक्रम मोदल सायंत्रा मुझे राष्ट्र स्थाई सम्मेलना एससी बीसी मैनारटी मैं पेद सम्मेलना राष्ट्र कांग्रेस पार्टी आर्गनजेस्टर सहकार को अंदर पनचे राष्ट्रा देशा कापड़कने कल वे पत्रिकेय प्रपंचा मित्रू को జగన్ మోహన్ రెడ్డి గారిని ఒక్కసారి ప్రజలతో సమావేశమై తన గురించి ఆలోచించుకోమని కోరుతా ఉన్నాను।